మహారాజా యువరాణి గారిని ఎవరో అపహరించారు. మన దళపతి రాజనాయక్ కూడా నగరంలో లేరు. ఒకవేళ రాజనాయకే పనిచేసి ఉంటాడా? రత్నమహాదేవిని తిరిగి తీసుకొచ్చిన వారికి అర్ధరాజ్యము, రత్నమహాదేవితో పరణయము అని చాటించండి. రాజనాయక్, నన్ను ఎరుగుదు అన్నమాట. వేలాది మంది వీరులు చుట్టుముట్టిన ఒంటరిగానే వ్యూహరచన చేసి గెలిచేవాడే రాజనాయకని నీ యుద్ధ నైపుణ్యం గురించి మా రాజ్యంలో గొప్పగా చెప్పుకుంటారు. ఈరోజే ఎదురుగా చూస్తున్నాను. సూర్యునకు దివిటీ అవసరము లేదు.
ఇంత తెలిసిన నీవు నేనున్న రాజ్యములో నా మహారాజు కూతురితో ఇట్టి కృత్యమునకు పాల్పడుటకు నీకెంత ధైర్యముండవలెను రాజనాయక్? నీవు అపహరించబడలేదు అనుచున్నావు, అంతేగా? అపహరించబడినచో నీవు ముందు ఉండి వీనిపిడి నీ మీద ఉండి ఉండును. కానీ నీవు వెనక ఉండి నీపిడి వీని మీద ఉన్నప్పుడే అర్థమైనది నీవు అపహరించబడలేదు, ఆకర్షించబడినావని. ఓకే, గురువు వద్ద ఖడ్గ విద్య నేర్చుకునేటప్పుడు శిక్షణ బదులు సరసం. శత్రురాజా యువరాజు కాబట్టి జనకునిపై కుమార్తెకు ఆగ్రహం, కనుక ఆవిష్కరించబడినది ప్రేమ నాటకం. రాజనాయక్, ఆమె లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆమె లేదు. దయచేసి దారి వదులు. నేనొచ్చినది మహారాజు కుమార్తె కొరకే అయ్యుంటే సంతోషముగా సాగనంపేవాణ్ణి. కానీ నేనొచ్చినది నా కాబోయే భార్య లత్తు కొరకు. రాజనాయక్, మన కోపతాపములకు ఇది సమయము కాదు. రాజనాయక్, నీవు మగాడివేగా. రాజనాయక్, కాదా? వచ్చి నన్ను ఓడించి రత్నాన్ని గెలుచుకెళ్ళు రా. వద్దు అర్జున. వారిని వద్దని వారించి నా మగతనాన్ని పెంచుతున్నావా ప్రియమైన రత్తు? సరే, నీ కొరకు ప్రత్యేక రాయితీ. నాకీ ఖడ్గం అవసరం లేదు. అవసరము లేదు ఈ డాలు కూడా. రా, వచ్చి నన్ను హతమార్చి రత్నను గెలుచుకెళ్ళు రా. ఈ మంచి తరుణము మించిపోవును. ప్రత్యేక సౌలభ్యము కొద్ది క్షణాలు మాత్రమే. రా. ప్రభువుల ముఖములో పుత్రిక తిరిగి వచ్చినదన్న సంతోషము కన్నా వీడు అల్లుడుగా దాపరించినాడన్న శోకమే గోచరించుచున్నది. రాజనాయకున్న చోట అక్షరములను అస్త్రములను కడు జాగ్రత్తగా సంధించవలను. చాటించిన ప్రకారము పుత్రికను తిరిగి తెచ్చినందుకు అర్ధరాజ్యము, పరిణయమాడబోవు అల్లుడికి కానుకగా మిగతా రాజ్యము ఇవ్వవలను. మహారాజా. ఏం పూజ? మహారాజు గారికి వారసులుగా యువరాజులు వారున్నారు. ఉన్నారు కాదు, ఉండేవారు. ఆయ్!
ఇచ్చటున్న శేషులెవరైనా కీర్తి శేషులు కావాలనా? ఎవరక్కడ? తీనుగుల నేరి పారేసి పరిడయానికి పట్టాభిషేకానికి సిద్ధం చేయండి. ముస్తాబయ్య వస్తాడు కొత్త పెళ్లి కొడుకు.